నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రెండు రోజుల కిందట ఏఎస్ పేట మండలం కొండ మీద కొండూరు భారీ భర్తల వివాదంలో ఆత్మకూరు పోలీసులు తనను అకారణంగా కొట్టారంటూ విషం తాగిన భర్త కామిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఆత్మకూరు తీసుకొచ్చిన బంధువులు ఠాణా ముందు ఆందోళనకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు బంధువులకు మధ్య వాగ్వాదం తోపులాటు జరిగాయి. మృతదేహాన్ని తీసుకువెళ్లకుండా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని తోసుకుంటూ బంధువులు మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పోలీసులు విపరీతంగా కొట్టడంతోనే కామిరెడ్డి విషం తాగాడని ఆరోపించారు. అమ్మాయి 2 సంవత్సరాలు చిడిపోయి ఉండరు. వాళ్ళ అమ్మాయి పడికి ఆ అమ్మాయి ఉంది, అబ్బాయి పడికి అబ్బాయి ఉండరు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి ఏంటంటే ముందు ఒకసారి ఒక 10 మంది పెద్ద మనుషులు తీసుకొచ్చి ఆయన నాకు వద్దు, నేను ఎలా పిలుస్తాను, నాకు అవసరం లేదు అన్నది. అవసరం లేకపోతే అమ్మా నీకేది కావాలో చేస్తామని చెప్పాము. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిందో అర్థం కాలేదు. కంప్లైంట్ ఇచ్చింది, సరే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళైనా ఇరువురు పిలిచి విచారించాలా. అది లేకుండా ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఈ అబ్బాయిని తీసుకొచ్చి లోపల తీసుకొట్టడం కొట్టిన తర్వాతనే ముందు తగ్గింది స్టేషన్లోనే.